తదుపరి కర్కాటరాశి వారికి ఈ వారం న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొన్నప్పటికి కూడాను అందులో విజయం సాధించగలుగుతారు. అనేక నిందలకు ఆరోపణలకు మీ సహచర వర్గం, సన్నిహిత వర్గం, స్నేహితులు చేసిన పొరపాట్లకు, తప్పిదాలకు మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. తక్కువ స్థాయి వ్యక్తులను నెత్తిన పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తిత్వం చేయకండి. డాక్యుమెంట్స్ పరిశీలించేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి. గతంలో మీరు డాక్యుమెంట్స్పై చేసిన సంతకాలు వివాదాస్పదం అవుతాయి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన అంశాలు, దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చికాకు కలిగిస్తాయి. ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవటం, అన్నీ కలిస్తే చివరికి జాతకాలు కలవలేదని చెప్పడం, ఇలాంటి సంగతులు చోటు చేసుకుని వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా వెళ్తాయి. అయితే దైవానుగ్రహం వల్ల వారాంతంలో ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది, దాన్ని ఖరారు చేసుకుంటారు. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పునర్వివాహ సంబంధమైన విషయాలు ఒక దరికొచ్చే పరిస్థితి గోచరిస్తుంది, అవి కూడా నిశ్చయం అవుతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను ఈ వారం అనుకూలంగానే ఉంది, సంబంధాలు కుదిరే పరిస్థితి గోచరిస్తోంది. అయితే ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. ఇతరులకు సంబంధించిన విషయాల్లో తాయి దాటి మీ యొక్క శక్తి దాటి జోక్యం చేసుకోవద్దు. అందువల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఇతరులకు చేయగలిగినటువంటి సహాయం మాత్రమే మీరు చేయండి. అంతేగాని మీ స్థాయిని దాటి మాత్రం వెళ్లొద్దు. అందువల్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి భద్రత విషయంలోనూ, ముఖ్యంగా సెల్ఫోను, ముఖ్యమైనటువంటి అడ్రస్లు ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వాటిలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కర్కాట రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. ఏదైనా పని చేసేటప్పుడు శుక్రవారం నాడు చేయండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా నిత్యం నాగసింధూరాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. శనిగ్రహ దోష నివారణార్థం 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనికి దీపారాధన చేయండి. అఘోర పాశుపత హోమం చేయిస్తే శని వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ములుగు.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుప్ప నక్షత్రం, మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం, మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాటని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.